ప్రజాహితం కోసం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి రాజ్ ఠాకూర్ కోరారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. రామగుండం నియోజకవర్గంలో అరాచక పాలనకు చర్మగీతం పాడాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. దొరల పాలనను ఓటు గద్దెదించాలన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. బస్ అన్న చెప్పండి. ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని మా అందరి పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఆ మహాశివుడి ఆశీర్వాదంతో పాటు సాయిబాబు ఆశీర్వాదం, అదే పెద్దలు జనక్ ప్రసాద్ గారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి మా సీనియర్ నాయకులందరి ఆశీర్వాదంతో యావత్ రామగుండం నియోజకవర్గం కూడా ప్రతి ఒక్క ప్రజలు ఈరోజు నన్ను ఆశీర్వించడానికి ఒక అవకాశం ఇవ్వాలి. ప్రజాహితం కోరుకునే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నిర్ణయానికి రావడానికి నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఈసారి రామగుండంలో రాష్ట్రంలో ఏది అరాచక పాలన, దోపిడీ పాలన, పేదల పాలన ఉందో, తెలంగాణ ఉద్యమం ఏ రకంగా సాధన కొనుక్కోవాలని చేస్తుంది అదే మాదిరి ఈ దోపిడీ దారులు ఈ రాష్ట్రానికి అడుగుపెట్టడానికి ఇలా శాంతియుతంగా ఓటు ద్వారా ఒక మహా ఉద్యమం నడుస్తున్న విషయాన్ని మనం అందరూ కూడా గమనించాలని చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మరి ఈరోజు సుదినాన ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్నారు. మా తెలుగులు మాకు కాదు, మా నీళ్ళు మాకు కాదు, మా ప్రాంతం పూర్వ వైభవం తీసుకురావాలి. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి, హైపవర్ వేతనాలు ఇప్పించాలి. మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి. ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థికి అండగా ఉండాలి.